చిట్టి గారు, ఈ మధ్యకాలంలో ఆర్జీవి గారు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కొన్ని రకాలైనటువంటి కామెంట్లు చేశారు ఆయన. సో దాని మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అసలు చాలా వాడు నీచకమైన కుత్తేలాగా మాట్లాడాడు. చికిత్స అసహ్యం. ఒక యూనివర్సిటీ, ఒక స్టూడెంట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఏదో తన 30 ఏళ్ళ తర్వాత తన డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటానికి వెళ్ళాడు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో స్టూడెంట్స్ యానివర్సరీ ఏదో ఉంది, మీరు గెస్ట్గా రండి అన్నారు. ఓకే, ఆ రెస్ట్గా అసలు వీడి పిలవటమే వీడికి ఆ తాహత లేదు. అమ్మాయిలు పాదాలు నాకుతూ కాళ్ళు నాకుతూ ఫోటోలు పెట్టి చిల్లరగాడిని పిలవటమే వాళ్ళు తప్పు. పిలిచినాక వీడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఎన్ని దరిద్రం మాట్లాడాడంటే, అసలు మీరు పైకి వెళ్తే రంభా ఊరవసులే ఉండరు, కనుక ఇక్కడే తినండి ఎంజాయ్ చేయండి, రెండే రెండు ఉన్నాయి, తిండి సిక్స్ సెక్స్ ఈ రెండే, ఈ రెండు ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ ప్రొఫెసర్లు మాట్లాడి మీరేదో ఉంటే మీకేం మోక్షం దొరకదు, మోక్షం దొరకదు. ఒక విద్యా సంస్థలకు వెళ్ళి ఇలా మాట్లాడే మాట్లాడేది వెళ్ళద్దు, అందరు మొగాళ్ళందరూ చచ్చిపోతే నేను ఒక్కడనే మిగలాలని కోరుకుంటున్నాను, అప్పుడు నేనే ఆడాలందరికీ నేను హీరోని హీరోని అవుతాను. ఈ ఎంత దరిద్రం మాటలు మాట్లాడాడంటే దాన్ని నేను వాడు మాట్లాడటం సరే, నీ వాడు వాడి అంతే చెడిపోయాడు, మైండ్ అయిపోయింది వాడిది. వాడి మైండ్కి పక్షవాతం వచ్చేసింది, వాడి మైండ్కి కుష్ఠరోగం వచ్చేసింది. ఈజ్ అ మెంటల్ లెపర్, మెంటల్ లెపర్గా తయారైపోయాడు వాడు. అందువల్ల వాడి మాటలు, వాడి బుద్ధులు, వాడి చేష్టలు ఈ మధ్య చూస్తున్నాం కదా. ఒకప్పుడు పెద్ద మంచి డైరెక్టరు, నా లాంటి వాళ్ళు అందరూ కూడా శివ తీసినప్పుడు దాని మీద ఏం తీస్తున్నాడు, ఏమి టెక్నికల్గా సౌండ్ని ఎలా వాడుతున్నాడు ఓహో అనుకున్నాం. ఆ రోజులు పోయినాయి. వాడు ఆ రోజుల నుంచి జారి కింద పడి బురదలో పడిపోయాడు. వాడు బురదలో కొట్టుకుంటున్నాడు, పంది బురదలో పొరలాడినట్టు ఇప్పుడు వాడు ఇలా నీచపోయిన వీటితో పొరలాడుతున్నాడు. వాడిని అసలు చీఫ్ గెస్ట్గా పిలవటం వాళ్ళు చేసిన తప్పు. పైగా ఇంకా దీంట్లో వింత వికృతం ఏంటంటే, వీడు ఇంత అసహ్యంగా మాట్లాడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులు కానీ ఎవరు కానీ ఒకళ్ళు కానీ ఒక్కడు కూడా లేచి ఏంటి స్టూడెంట్స్ దగ్గర ఉపాధ్యాయులు మాట్లాడినద్దు, మీరు తాగండి తిరగండి, జంతువుగా బతకండి, నేను జంతువుగానే బతుకుతున్నాను, రాబోయే కాలంలో మనుషులంతా జంతువులుగానే బతకాలి, విశేషం లేకుండా ఎవరు పడితే అలా బతకాలి అని వాడు మాట్లాడుతూ ఉంటే, ఎవడన్నా లెగిసి కాలేజ్ కదా, కాలేజీ ఉపాధ్యాయులు ఎవడన్నా ఒకడు లెగిసి అబ్జెక్ట్ చేయటమో, సరే ఈ ఈ భాష కాదు, కొంచెం మంచి గౌరవంగా మాట్లాడిన చెప్పటమో, ఏమీ లేదు. ఇంకా ఏమీ లేకపోగా ఆ దరిద్రుడు, ఆ వైస్ ప్రిన్సిపాల్ ఎవడో, వైస్ ఛాన్సలర్ ఎవడో కానీ రాజశేఖర్ అనేవాడు, వాడు వైస్ ఛాన్సలర్ వాడిని చెప్పు తీసుకు కొట్టాలా, ఎడంకాలు చెప్పు తెగేదాకా కొట్టాలా అని వీసీని వాడు ఇంకా మాట్లాడతాడు. దరిద్రుడు వీడు ఇంత దరిద్రంగా మాట్లాడినాక వాడు లేచి అప్రిషియేట్ చేస్తూ, మేధావి ఇతను, చాలా మేధావి, ఇతనికి ఆస్కారు, ఈ అవార్డులు కూడా సరిపోవు, అంతకన్నా పెద్ద అవార్డు ఏదన్నా ఉంటే ఇవ్వాలి అని పొగుడతాడు మళ్ళీ. వాడిని ఏమనాలి ఆ బీసీపీది, ఇలాంటి వాడు బీసీపీలు ఉంటే కాలేజీలో, కాలేజీలు ఏం సవ్యంగా ఉంటాయి, దరిద్రపు స్టూడెంట్స్ని దరిద్రంగా తయారు చేయడం అంతే. వాడిని నిజంగా వీడిని తిట్టడం, వీడంతే కుక్క మొరుగుతుంది, గాడిద వండర పెడుతుంది, వీడు కుక్క గాడిద, వీడు అలాగే మురుగుతాడు. కుక్క మురుగుతుందని మనకు తెలిసినప్పుడు ఆ మురిగే కుక్కని కంట్రోల్ చేసేలా మురిగితే లే నోటికి బిరడాన్ని వేసి తీసుకెళ్ళాలి చేయరు కానీ చేయాలి, అది చేయాలి. ఆ కుక్కను వదిలేశారు, ఆ కుక్క గాడిదలాగా వాటర్ పెట్టడం, కుక్కలాగా మొరగడం చేసింది. దాన్ని గొప్పగా పొగిడి వాడికి ఇంకా పెద్దవాడి వలన ఈ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ని ఏం అనాలి, చెప్పు తీసుకుని కొట్టద్దండి, వాడిని కదా కొట్టాలి. వాడిని పిలిచినందుకు, అసలు వాడిని పిలిచినందుకు పెద్ద తప్పు. కనకం సింహాసనమైన సునకాన్ని కూర్చోబెట్టినట్టు అలాంటి ఒక చీఫ్ గెస్ట్, కాలేజీ విద్యార్థులు దీనికి చీఫ్ గెస్ట్గా ఇలాంటి సన్నాసిని, దరిద్రుని, ఈ మానసిక కుష్ఠరోగిని, ఈ మెంటల్ లెపర్ని పిలవటమే తప్పు. తప్పుగా ఆ తప్పు కాక మళ్ళీ పై తప్పు పోగొట్టం వాడిని. అందుకనే వీడికన్నా కూడా ఆ వీసీని చెప్పు తీసుకు కొట్టాలి ఫస్ట్, ఎడంకాలు చెప్పు తెగేదాకా కొట్టాలి, అశుద్ధంతో అభిషేకం చేయాలి ఆ వీసీని, ఉమ్ముల వర్షంతో తడపాలి ఆడిని. ఆ వీసీ ఎవడో గారు సన్నాసి యాదవ, వాడు ఒక సన్నా, వాడు వీసీ నా వైస్ ఛాన్సలర్ ఒక కాలేజీకి. ఇలాంటి ఎదవలు వైస్ ఛాన్సలర్ అయితే కాలేజీలు ఏం బాగుపడితే చదువు పిల్లలు. గెస్ట్ని మనం ఒక గెస్ట్ హోదాలో ఎవరైనా పిలిస్తే కొంచెం మోటివేషన్గా, కొంచెం వాళ్ళలో ఒక చైతన్యం వచ్చేలాగా ఎలా ఉండాలి ఏంటంటే, సరే మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు బ్రహ్మాండంగా ముందు చూపుతో ముందుకెళ్ళమని చెప్పడం వేరు, కానీ మరీ దారుణంగా ఇలాగా ఒక కాలేజీకి, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి
నేను కోయంబత్తూరు ఆ కాలేజీకి నేను గతం ఇప్పుడు లేదు ఇప్పుడు కాదు కానీ దూరం అయిపోతాను మళ్ళీ మళ్ళీ నేను ఐ వాజ్ అడ్వైజర్ అండ్ ప్యాట్రన్ ఉన్నాను. అక్కడ కాలేజీలకి ఫ్రెషర్స్ డే అని ఇంకో డే అని సార్ పిలిచేటప్పుడు ఆ గెస్ట్ని పిలిచినాక బిఫోర్ మీటింగ్ స్టార్ట్స్ ఒక చిన్న సార్ ఇప్పుడు స్టూడెంట్స్లో ఇలాంటివి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వీటి గురించి కొంచెం మాట్లాడండి మీరు వీటి గురించి మోటివేషన్గా చెప్పండి బ్రహ్మాండం మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీ దీంతో వాళ్ళకి చెప్తే కొంచెం ఇలాంటి వాళ్ళు చెప్తే కొంచెం పిల్లలకి అలా చెప్తాం పెద్దవాళ్ళు వాళ్ళు అలాగే ఆలోచించుకుని పిల్లలకి ఏం చెప్పాలి యూత్కి ఏమి మోటివేషన్ చేయాలి ఏ విషయాలు చెప్పాలని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ జీవితానుభవం గురించి చెప్తారు. ఇది పద్ధతి. నేను మోహన్ బాబు కాలేజీకి నన్ను ఒకసారి గెస్ట్గా పిలిచాడు మోహన్ బాబు ఫ్రెషర్స్ డేకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రెషర్స్ డే అని పెట్టా ఫ్రెషర్స్ డేకి పిలిచాను. ఆ రోజు ఇలాగ కూర్చుని వెళ్ళిన తర్వాత రాగానే నన్ను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతావు అని నన్ను అడిగారు. నేను ఇలా చెబుతాను అనుకున్నా ఓకే అని మాట్లాడానే సార్. అంటే స్టూడెంట్స్కి ఏమేమి మోటివేట్ చేయాలి అక్కడ మోహన్ బాబు ఏంటి మోహన్ బాబు ఎంత డిసిప్లైన్గా ఉన్నాడు ఆ డిసిప్లైన్ మీకు ఎలా టర్న్ అవ్వాలి ఆ విషయం అది ఉండాలి. ఎందుకంటే మోహన్ బాబు అనగానే మా అందరికి కూడా ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఒక పంచువాలిటీ అలాగే మోహన్ బాబు కాలేజీ నుంచి పిల్లలు బయటకు వస్తున్నారంటే ఆ డిసిప్లైన్ అనే ట్యాగ్ మీకు కూడా రావాలి అది ఉంటే ఆ గౌరవం ఉంటుంది అని అలా చెప్పాల్సింది చెప్పి సో అట్లా ఉంటుంది ఎక్కడైనా వెళితే ఇలా చిల్లర నా కొడుకుని పిలవటము వీడికి ఏమి మోటివేషన్ వీళ్ళు ఏం చెప్పకపోవటము పైగా వాడిని పోగొట్టడం అందుకని నాకు వీడి మీద కన్నా కూడా ఈ రాజశేఖర్ మీద ఆడు ఆ రాజశేఖర్ వాడు వీడు అంటున్నాను గౌరవం కూడా ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే వాడు ఎప్పుడైతే ఈ ఎదలు ఇంత మాట్లాడినాక వాడిని పొగిడి వీడికి ఆస్కారం వాడు కూడా కాదు ఇంకోటి ఇంతకన్నా పెద్దవాడు మేధావి అని ఎప్పుడు అన్నాడు ఈ వాడికన్నా సన్నాసి ఇంకోటి లేడు ఆ అలాంటి సన్నాసులు వీసీలుగా ఉంటే యూనివర్సిటీలు ఏం బాగుపడతాయి ముందు ముందు వాడు వాడిని బర్తరఫ్ చేయాలి డెఫినెట్గా ఇలాంటి ఎదవని బర్తరఫ్ చేయాలి అది చేస్తేనే కరెక్ట్ లేకపోతే చాలా అసహ్యంగా ఉంది వింటే మీకు ఎంత కోపం వచ్చేస్తుంది. బట్ ఏంటంటే కాలేజీలు అన్న తర్వాత విద్యా సంస్థలు అంటే కొంచెం ఒక రకమైనటువంటి మంచి బోధించాలనే ఫీలింగ్లో గెస్టులు ఎవరన్నా వస్తుంటారు వాళ్ళు రావాలి బోధించేది బూతులు మీరు మీకేం మోక్షం రాదు మోక్షం వచ్చినా అక్కడ రంభావరస అసలు మోక్షం అంటే ఎలా వస్తుంది తెలుసా వీడికి అక్కడ రంభావరసులు నరకం సరకని పామరులకి తెలియదు కనుక పామరులకు చెప్పడం కోసం అలా చెప్పారు. మోక్షం అనేది మామూలుగా ఉన్నే ఇట్లా పూజలతో రాదు మోక్షం అనేది ఏం తెలుసా వాడికి ఆ తదైకమైన ధ్యానంతో కూర్చుని అన్నీ మర్చిపోయి అలా కంటి ముందు కేవలం ఒక దైవ స్వరూపాన్ని తలుచుకుని అలా చేసినప్పుడు ఆ తపస్సులో ఆ దీంట్లో వస్తుంది మోక్షం రావాలంటే కూడా దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి ఒక వీడికి మోక్షం అంటే కూడా తెలియదు అనుకున్న మోక్షం వేరే వాడు అనుకున్న మోక్షం వేరు అంత బూతులు నేర్పుతా చెప్తామంట మీరు తాగండి తిరగండి లైఫ్ అంతే ఉన్నప్పుడే అనుభవించాలి పైకి వెళ్ళినాక ఏదో వస్తాను కదా ఇక్కడ అనుభవించాలి స్టూడెంట్స్కి అదే చెప్పేది. ఆల్రెడీ కాలేజీల్లో రేపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అవును ఇంకా జరుగుతున్నాయి ఇంకా రెచ్చగొట్టినట్టే కదా వాళ్ళని చూసాంగా మొన్న స్టూడెంట్ని ర్యాగింగ్ చేసి ప్రీతి అవును ర్యాగింగ్లోనే కదా ఇంకా జరుగుతూ ఉంటే ఇంకా మీరు ఇలాంటివి మనం చెప్తే స్టూడెంట్స్కి ఖండించాల్సింది పోయి మీరు ర్యాగింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ర్యాగింగ్ చేసినా అది కొంచెం ఇద్దరు ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి తప్ప ఇబ్బంది పెట్టే ఆలోచించుకుని ఏదేమైనా సార్ మంచి సమాజం కోసం మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మేలుకొలుపుతూ ఉండాలి అలాంటి వాళ్ళని. సో చూద్దాం మారతారా లేదని త్వరలో మనం చూడడమే మనం చేయడానికి ఏం లేదు మనం చెప్పడం మన ధర్మం ఏం లేదు వాడిని ఆ బర్తరఫ్ చేయాలి ఫస్ట్ రాజశేఖర్ కాలేజీ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని బర్తరఫ్ చేయాలి. ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటే వీసీలుగా కాలేజీలు బాగుపడవు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్.